सो प्रस्तमैते निम्मगड्ड रमेश कुमार ये प्रातिपदिकन ये होदालो कोर्टुकु वेळ्ळारनेदि कनगराजु गारी प्रश्न अयिते अतनिकि आ हक्कु लेदंटारा वैसीपी नेतलु ఖచ్చితంగా హక్కు లేదండి ఖచ్చితంగా ఎందుకని చెబుతున్నానంటే ఆయన ఎలక్షన్ కమిషనర్ ఆయన టెన్యూర్ తగ్గించబడింది ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషనర్ కాదు ఎలక్షన్ కమిషనర్ కాట్మనిస్టి ఎలక్షన్ కమిషనర్ హోదా కోర్టుకి వెళ్ళే అధికారం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన కాదు అందుకని ఏదన్నా ఆయన కోర్సు వేయదలుచుకుంటే ఇండివిడ్యువల్ గా వేసుకోవాల్సిందే తప్ప ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఆయన కోర్టుకి వెళ్ళే అధికారం ఆయనకి లేదు ఓకే సో ఖచ్చితంగా కనకరాజు గారు చెప్పింది కరెక్ట్ ఆయన ఆ హోదాలో వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఎలక్షన్ కమిషనర్ కాదు కదా రైట్ అంటే సాయిరామ్ గారు వైసీపీ నేతలు ఏం చేస్తే అది ఫైనల్ అంటారు మీరు హలో వైసీపీ నేతలు ఏం చేస్తే అంటే చట్టాలను ఉపయోగించి అది ఇంకా అదే ఫైనల్ ఇక ఎవరు కూడా కోర్టులకు అప్రోచ్ అయ్యే అవసరం లేదంటారు మీరు కోర్టులకు అప్రోచ్ అవటం కాదండి అప్రోచ్ చేయరుగా 12 మంది దాదాపుగా ఇది తప్పు అని చెప్పి 12 మంది అప్రోచ్ చేయరు అక్కడ అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ గారు తెలుగుదేశం పార్టీతో కొల్యూడ్ అయ్యాడా అవలేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ కనకరాజు గారు దాంట్లో మెన్షన్ చేస్తూ ఆయన కౌంటర్ లో మెన్షన్ చేస్తూ దాదాపు ఒక పాయింట్ మీకు చెబుతున్నాను 12 మంది ఎవరైతే ఇది తప్పని చెప్పేసి కోర్టులో పిటిషన్లు ఫైల్ చేశారో ఆ ప్రతి పిటిషన్ లో కూడా దాదాపుగా ప్రతి పారాగ్రాఫ్ ప్రతి పేజీ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ నెంబర్ ఆఫ్ పేజెస్ అన్ని ఫుల్ స్టాప్ కామాలతో సహా సేమ్ ఉంది ఎస్ అండి కాపీ చేశారు అనేది వాళ్ళ వాదన ప్రస్తానానికి ఈ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో సహా మొత్తం అందరూ కూడా ఇవన్నీ ఒకే చోట ప్రిపేర్ అయినాయి ఇవన్నీ ఒకే చోట ప్రిపేర్ అయినాయి ఎట్లా అవకాశం ఉంటుంది అది ప్రిపేర్ చేయడానికి మొత్తం ప్రతి దాంట్లో పారాగ్రాఫ్లతో సహా ప్రతిదీ దాంట్లో అలా ఉంటే ఎలా అవుతుంది అవకాశం ఇది తెలుగుదేశం పార్టీతో ఖచ్చితంగా ఆయన కొల్యూడ్ అయ్యాడు అని అంటానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఇది ఖచ్చితంగా ఆయనకి ఎలక్షన్ కమిషనర్ కాదు కానప్పుడు ఎలక్షన్ కమిషనర్ గానికి వేసే అధికారం లేదు 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 రైట్ అండి రైట్ అండి రైట్ అండి రైట్ అండి